Krishna Jilla, Mailavaram Niyozakavargam, Mailavaram Mandalam, Chandragudem Gramamlo, Covid vaccination Karyakramani Jilla Collector Mahmud Intiyaz Tho Kalisi, Mailavaram MLA Vasanta Venkata Krishna Prasad Prarambhincharu. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్ వేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముందుగా గ్రామంలో కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, డిఎంహెచ్ఓ సుహాసిని, జేసీ శ్రీహరి, తహసీల్దార్ రోహిణీదేవి, ఎంపీడీఓ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీలు లేని పరిస్థితుల్లో ఉంటే మన దేశంలో మటుకు కింద గ్రామ స్థాయి దాకా మన దృష్టి ఏంటంటే ఈ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సచివాలయ స్థాయి దాకా తీసుకొచ్చి వ్యాక్సిన్ వేపిస్తుంటే దాంట్లో మన కలెక్టర్ గారి పుణ్యం అంట మన నియోజకవర్గానికి మన చంద్రగూడెం గ్రామానికి అవకాశం దక్కింది. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రులకి, పెద్దలకి, వయసు పైన వారందరికి వేపిస్తే త్వరలో ఆ వయసు మినహాయింపు సడలింపులు వస్తాయి. వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఈ లోపల గ్రామం పెద్దలు, అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎందుకంటే కాబట్టి కరోనా వేసుకోగానే కూడా దాని నుంచి రక్షణ రాదు. ఇప్పుడు వేసుకోవాలి, ఈ రోజు వేసుకున్న తర్వాత మళ్ళీ 30 రోజులకు రెండో డోసు వేసుకోవాలి, రెండో డోసు కూడా వేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాతే దీని నుంచి పూర్తి చేసుకోకుండా రెండో వేవ్ కరోనా మళ్ళీ పెద్ద ఎత్తున విజృంభించే దిశలో మనం దాని నుంచి బారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవటం, రాబోయే 45 రోజులు కూడా జాగ్రత్తగా ఏవైతే ప్రభుత్వం సూచిస్తుందో మాస్కులు ధరించటం, శానిటైజర్లు ఉంటూ, గుంపులుగా జనం లేకుండా ఉంటాం, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన గ్రామం దాకా మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో మిగతా వాటికి కూడా మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో అన్ని సెంటర్లలో కూడా ప్రారంభించి మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ కోవిడ్ బారి నుంచి కాపాడాలి, కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.